దేవుని ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కీర్తనల గ్రంథము 146వ కీర్తన. కీర్తనల గ్రంథము 146వ కీర్తన. మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఈ కీర్తన అంతా కూడా చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా బిగ్గరగా కలిసి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ము కొనుకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువ, కృప కలిగిన స్వామి, నీ బిడ్డలంగా ప్రభా నీ బల చుట్టూ నీ పాదాల చెంత మేము చేరి ఉంటున్నాము నాయన, నీ నీడకు మేము వచ్చి ఉంటున్నాము నాయన, ఆనందంతో ప్రభా ఆశతో మేము వచ్చి ఉంటున్నాము నాయన. నీ సన్నిధిలో గడిపే సమయం మా ఆత్మీయంగా ఎంతో పురికొల్పు, ఎంతో మేలు, ఎంతో ప్రోత్సాహం పొందేలాగున సహాయం దయచేయం. ముఖ్యంగా ప్రభా మేము ఆరాధన కొరకు సిద్ధపరచబడి ఆత్మతో నిన్ను ఆరాధించటానికి ఈ చదవబడిన వాక్య భాగాన్ని మా అందరి కొరకు మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అదే రీతిగా ప్రభా చక్కని హోమము నాయన, నీకు ప్రీతికరమైన హోమము మేము నీకు అర్పించేలాగున సహాయం దయచేయం. నీ దగ్గర హస్తములకు వాక్య భాగాన్ని సమయాన్ని అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు శక్తిగల నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న కీర్తనల గ్రంథము 146వ కీర్తన. ఈ కీర్తన గ్రంథంలో ఉన్న చివరి 5 కీర్తనలలో మొదటి కీర్తన ఇది. చివరి 5 కీర్తనలు కూడా మరి ఇశ్రాయేలీయులు ఆయా సమయాలలో దేవుని స్తుతిస్తూ పాడేవాళ్ళు. ఈ 146, 147, 8, 9, 150వ కీర్తన. కాబట్టి ఈ కీర్తనలు మనం చదువుతా ఉన్నప్పుడు ఆరంభంలో యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది, మళ్ళీ కీర్తన చివరిలో కూడా యెహోవాను స్తుతించండి అంటుంది. అంటే కీర్తనకారుడు మరి కీర్తనలు రాసేటప్పుడు దేవుడు ఆయన బిడ్డలు చేసిన మహోపకారాలు తలపోసుకొని వారు వీటన్నిటిని కూడా పరిశుద్ధ గ్రంథంలో కూర్చేటప్పుడు యెహోవాను స్తుతించటము అనేది వాళ్ళు మనసుల్లో పెట్టుకొని ఈ 5 కీర్తనల కూర్పు కూడా చివరిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం సామాన్యంగా ఈ పదం వాడుతూ ఉంటాం, ప్రైస్ ది లార్డ్ అంటాం, అదే ఇక్కడ వాడబడిన పదం. తెలుగులో యెహోవాను స్తుతించుడి, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్ అనేది. కాబట్టి మనం ప్రైస్ ది లార్డ్ కీర్తనను మనం ధ్యానించబోతా ఉన్నాం. కీర్తనకారుడు ఏమంటాడంటే ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. తను దేవుని పాదాల చెంత చేరి తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు, నా ప్రాణమా
యెహోవాను సన్నతించుము. ఈ పదం మనందరికీ బాగా తెలిసిందే, ప్రాణము అనేటప్పటికి. మనం సైన్స్లో చదువుకుంటూ ఉంటాం లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అంటాం, జీవము ఉన్నవి జీవము లేనివి అనేది. నాన్ లివింగ్ థింగ్స్ చెక్క, లేకపోతే ఆ పిల్లరు ఇటుక, లేకపోతే రాగి బంగారం. నాన్ లివింగ్ అంటే చలనము ఉండదు, అవి కదలవు. కదులుతాయా? కదలవు, చలనం ఉండదు. అయితే ప్రాణము కలిగినవి చూడండి, అవి జంతువులు కానీ పక్షులు కానీ, మనం మానవులం కూడా. మనం ఏం చేస్తామంటే కదులుతాం, చెలిస్తాం, మాట్లాడతాం, పనులు చేసుకుంటాం. ఎందుకంటే ప్రాణము ఉన్నది కాబట్టి. నా ప్రాణం ఉన్నది, అందుకని నేను ఇక్కడ ఉన్నాను. అంటే కీర్తనకారుడు దేవుని ఆరాధించటానికి వచ్చినప్పుడు ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించు, యెహోవాను నువ్వు ధ్యానించు, యెహోవాను నువ్వు కీర్తించు అని చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఇంకొక రకంగా మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు, అయ్యా నాకు ప్రాణం ఉన్నది, నా ప్రాణం ఇచ్చింది మీరే నాయన, నేను ఉనికి కలిగి ఉన్నాను అంటే అది మీరే నాయన, నాకు బర్త్డే ఇచ్చింది మీరే, నన్ను పోషిస్తూ నడిపిస్తూ కాపాడుతూ ఉన్నది మీరే, కాబట్టి నా ప్రాణము ఉన్నది అంటే అది మీరే ప్రభు. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇక్కడ చేరిన మనమందరం కూడా నిజంగా ఈ మొదటి వచనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి మన హృదయాలు కృతజ్ఞతతో దేవునికి ఆరాధనతో నిండి ఉండటం మంచిది. మొట్టమొదటి ఎందుకంటే ప్రాణంతో ఉన్నాం మనం, లేమా? అందుకనే ఇక్కడికి వచ్చాం. దేవుడు మనకు జీవ వాయువునిచ్చాడు, జీవిత కాలాన్ని ఇచ్చాడు, విలువైన కాలాన్ని ఇచ్చాడు. అందును బట్టి యెహోవాను స్తుతించడం, ప్రైజ్ ద లార్డ్, ఎందుకంటే నాకు నీవు ప్రాణాన్ని ఇచ్చావు, అందుకని మాటలు పలుకగలుగుతున్నాను, పాటలు పాడగలుగుతున్నాను, నేను నిన్ను ప్రేమించగలుగుతున్నాను, నీ సన్నిధికి రాగలుగుతున్నాను, నీ సన్నిధిలో ముఖాన్ని తేరి చూడగలుగుతున్నాను. నా ప్రాణమా యెహోవాను మర్చిపోబాక. అదే సమయంలో ఈ పదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వాడిన ఒక పదం ఏంటంటే సోల్ అంటారు, అంటే ఆత్మ అనేది తెలుగులోకి ట్రాన్స్లేషన్. సోల్ అనేటప్పటికి ఏంటంటే 103వ కీర్తనలో 104వ కీర్తనలో కూడా బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అంటారు. అంటే యెహోవాని స్తుతించండి. ఎప్పుడంటే నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించండి అని 103వ కీర్తనలో కీర్తనకారుడు అన్నాడు. ఆల్ దట్ ఈస్ వితిన్ మీ బ్లెస్ హిస్ హోలీ నేమ్. నా అంతరంగముననున్న సమస్తమా అంటే ప్రాణము అనే దాన్ని మనం ఇంకొక రకంగా ఆలోచన చేస్తే లోపలేముందంటే ఆత్మ ఉన్నది. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, ఆత్మలో జ్ఞానము కలిగి ఉంటున్నాం, జ్ఞాపక శక్తి మనం కలిగి ఉంటున్నాం, భావోద్రేకాలు కలిగి ఉంటున్నాం, ఆలోచన చేయగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. అందుకని నా అంతరంగముననున్న సమస్తం అంటే హృదయపూర్వకంగా నా మనస్సాక్షితో కూడా నా లోపల ఉన్న సమస్తమును కూడా ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. కేవలము పెదవులు నాలుక ఇక్కడి నుండి వచ్చే స్థుతే కాదు, కానీ ఐ బ్లెస్ ద లార్డ్ విత్ ఆల్ మై హార్ట్, హృదయపూర్వకంగా నేను నిన్ను ఆరాధిస్తాను. నిజమే నాయన నాకు ప్రాణం ఇచ్చావు, కానీ దాంతోపాటు ఏమిచ్చావు? ఆలోచన శక్తి ఇవ్వలేదా? జ్ఞాపక శక్తి ఇవ్వలేదా? ప్రేమించే శక్తి ఇవ్వలేదా? విచారపడే బాధపడే అనుభవాల్లో మనం వెళ్ళటలేదా? ఎన్నో దేవుడిచ్చాడు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్, నా ప్రాణమా నా ఆత్మ నువ్వు ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఒక్కసారి దేవుడు మనకిచ్చిన ఆత్మ,
దేవుడు మనకిచ్చిన మనస్సు, దేవుడు మనకిచ్చిన హృదయాన్ని తలపోసుకొని అవును ప్రభువా నేను ఎన్నో ఆలోచించగలుగుతున్నాను, ఎన్నో తీర్మానాలు, ఎన్నో పనులు చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే నీవు నాకు ఆత్మను దయచేసావు. అందుకని నా ప్రాణమా నా ఆత్మ నీవు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. రెండవ వచనంకు వచ్చేటాలకి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా జీవితకాలమంతయు, తర్వాత లైన్లో నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను, నేను స్తుతించెదను. అంటే ఒక తీర్మానాన్ని గురించి రాస్తున్నాడు. ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏం తీర్మానం తీసుకున్నాడు? రెండవ వచనంలో నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవునే కీర్తించేదను. కాబట్టి ఆరాధన చేయటానికి ఎవరికైనా ఒక తీర్మానము, లేకపోతే దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం చేస్తున్నాడు ఆయన. ఏం ప్రమాణం చేస్తున్నాడంటే, హీఈస్ టేకింగ్ ఏ వౌ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఏం ప్రమాణం చేస్తా, నా జీవితకాలమంతయు అన్నాడు, నా బ్రతుకు కాలమంతయు నేను దేవుని కీర్తిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. కాదండి, ఆదివారమే కదండి మనం ఇక్కడికి వచ్చేది. సంఘంగా మనం ప్రభు దినాన్ని కూడినప్పటికీ అన్ని దినములలో కూడా అన్ని సమయములలో అన్ని సందర్భాలలో మనం దేవుని ఆరాధన చేసి ఆయన స్తుతించే వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ 145:2 మనం చూస్తే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను అంటాడు. అనుదినము అంటే ఎవ్రీడే. కాబట్టి ఆరాధన, దేవుని స్తుతించటం అనేది అనుదినము, జీవితకాలము, బ్రతుకు కాలము, అంటే షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆరాధన అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. అది అదేదో ప్రత్యేకమైనది కాదు. అది కీర్తనకారుడు దాని కొరకు ఒక తీర్మానం చేసుకున్నాడు, నా జీవితకాలం అంతా అనుదినము ప్రతిదినము నేను జీవించిన కాలం అంతట్లో కూడా అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను ప్రభువా. ఆ తీర్మానం ఈ ఉదయకాల సమయంలో మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది. కీర్తనకారుడు చేసిన తీర్మానం, నేను యెహోవాను కీర్తిస్తాను, యెహోవాను స్తుతిస్తాను, ఎప్పుడంటే అనుదినము ప్రతిదినము జీవిత కాలమంతా కూడా. ఆ ప్రమాణము దేవుని సన్నిధిలో మనం చేయాలి. చాలాసార్లు ప్రమాణము అనేది వివాహ సమయాల్లో భార్యాభర్తలుగా జతపరచనై ఉన్న ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు కదా. అరే ఆ ప్రమాణాలు గుర్తుపెట్టుకో, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు, ఆ ప్రమాణాలు గుర్తుపెట్టుకో. నిజమే, ఆ ప్రమాణాలు మనకు ఒక ప్రామాణికంగా ఉంటాయి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు, నేను కీర్తిస్తాను, నేను స్తుతిస్తాను, ఎప్పుడంటే జీవితకాలం అంతా కూడా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధన కొరకైనా ఒక తీర్మానం మనం చేసుకోవటం మనకు ఎంతైనా అవసరము. తర్వాత 3:4 వచనాల్లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆరాధనలో ఒక భాగం దాని గురించి చాలా స్పష్టంగా ఆయన రాస్తూ, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి, వారు మంటి పాలగుదురు వారు ప్రాణము వెడలిపోవును వారి సంకల్పములు కూడా నశిస్తాయి అంటున్నాడు. అంటే సెకండ్ సైడ్ ఆఫ్ వర్షిప్, ఆరాధనలో ఆ నీడలో ఉన్న వేరొక భాగాన్ని గురించి కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. చాలాసార్లు ఒక విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు ఇదేమవుద్ది అట్లాగా, ఇదైతే ఏమవుద్ది ఆలోచిస్తూ ఉంటా. అట్లా కీర్తనకారుడు ఏమంటాడంటే, రక్షణ అనేది దేవుని దగ్గర ఉన్నది. అందుకని మనం దేవుని దగ్గరకు వచ్చాం, యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకున్నాం, రక్షణ ఆయన దగ్గర ఉన్నది, ఆయన రక్షకుడు, ఆయన మనల్ని రక్షించాడు. అదే సమయంలో మన ఆలోచనలు కానీ
మన జీవిత విధానం కానీ ఎట్లా ఉండాలి అంటే మన నమ్మకము అనేది కేవలము దేవుని మీద మాత్రమే ఉండాలి. ఆ సమయంలో ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ శరీరం మీద, ఈ జీవిత యాత్రలో భాగమైన ఐశ్వర్యం మీద, లేకపోతే నరుల మీద, మన బలము మీద, మన ఉద్యోగముల మీద, లేకపోతే మన పరిపాలకులు రాజుల మీద మనం నమ్మిక ఉంచుకోకూడదు. అది కీర్తనకారుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏ దేవుని దగ్గర రక్షణ ఉన్నది, ఆయన రక్షకుడిగా వచ్చాడు, మనం రక్షింపబడ్డాము, స్తోత్రం. అదే సమయంలో రక్షణ పొందిన మనము ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఐశ్వర్యాన్ని ఆశ్రయిస్తాం. నాకు డబ్బు, ధనము, ఐశ్వర్యము కావాలి. ఏంటండి ఈ రోజుల్లో అది లేకపోతే ఎట్లండి? దానిని ఆధారం చేసుకుంటారు. కొంతమంది ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటారు. ఇదేంటండి ఉద్యోగం అండి? అసలు 1 లక్ష రూపాయలు ఉద్యోగం వస్తే అదండే ఉద్యోగం అంటే? ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగాలు చేయాలండి అంట. ఒక్కొక్కసారి మన పరిపాలకులు, మా ఆఫీసర్ చూసారా, లేకపోతే మా నాయకుడు చూసారా, మా హీరో ఎవరో చూసారా, రాజులు ఏమనుకుంటున్నారు, ఆయన నన్ను ఎప్పుడు కూడా త్రోసివేయడు అని అనుకుంటారు. వాళ్ళు నశిస్తారు అంటున్నాడు, వారి ప్రాణాలు పోతాయి అంటున్నాడు, మీరు వారిని నమ్ముకొనవద్దు అంటాడు. ఇది కీర్తనకారుడు చెప్పేటప్పుడు నేను అనుకుంటాను ఇశ్రాయేలీల చరిత్రలో ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులో నుండి మరి బయటకు వచ్చిన తర్వాత ఫరోకు తెలిసి, అరే మీరు ఇశ్రాయేలీని ఎందుకు పోనిస్తున్నారు, వాళ్ళని ఆపండి, వెళ్ళండి అని ఇశ్రాయేలీలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఫరో సైన్యాన్ని పంపిస్తాడు, వాళ్ళని ఆపండి, మన సేవ చేసేది ఎవరు ఉండారు, మన ఇళ్లలో సేవ చేసేది ఎవరు, మన పనికి వచ్చేది ఎవరు, వాళ్ళు పోతే ఎట్లా, వాళ్ళని ఆపండి, మనం సేవ చేయటానికి వాళ్ళు మనకు అవసరం అంటారు. వీళ్ళందరూ కూడా వెళ్తారు, 300 రథములతోటి వాళ్ళు వెళ్తారు. 300 రథాలంటే మరి ఎన్ని గుర్రాలు మీరు ఆలోచించవచ్చు. ఒక్కొక్క రథం మీద ఒక మంచి ప్రధానులు, ఆఫీసర్లు, నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లన్నా వెళ్లాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, వారిని వెనక్కి తీసుకురావాల్సిందేనని దేవుడు ఆ సముద్రంలో పాయలుగా చేశాడు. ఇశ్రాయేలీలంతా దాటిపోయారు. దాటిపోయిన తర్వాత ఈ సైన్యమంతా కూడా వారిని తరుముతా వెంటబడ్డారు. అప్పుడు ఏం జరిగిందో చరిత్ర మనకు తెలుసు. చూడండి నిర్గమకాండం 14:7 నేను చదువుతాను. అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోగా. మనమందరం కూడా 27 చదువుతాం. 14:27 చూడండి. మోషే సముద్రం మీద తన చేయి చాపగా, చదువుతున్నారా మీరు, ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను, గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. 28 నీళ్ళు తిరిగి వచ్చే రథములను, రౌతులను వారు వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అట్లాగే 13 యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడండి. దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేశాడు. అనుకున్నాడు ఫరో, నాకు 600 రథాలున్నాయి, నాకు రౌతులున్నారు, నేను చేసేస్తాను, జయిస్తాను అనుకున్నాడు, బయలుదేరాడు. దేవుడు ఏం చేశాడండి? నాశనం చేస్తానన్నాడు, నాశనం చేశాడు. వారి ప్రాణాలు పోతాయి అన్నాడు, ప్రాణాలు అన్నీ కూడా నీటిలో కలిసిపోయినాయి. దేవుడి దగ్గర రక్షణ ఉంది అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దగ్గరికి మనం ఆరాధన కొరకు వచ్చినప్పుడు, మనం యథార్థతో ఆయన ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మన ఆధారము ఎవరి మీద, మనం దేనిని ఆనుకొని జీవిస్తున్నామండి? నాకు పర్వాలేదు, ఈ డిపాజిట్స్ ఉన్నాయి పర్వాలేదు, లేకపోతే ఈ ఇది ఉన్నది నాకు పర్వాలేదు, మనకున్న దాని మీద మనం ఆధారపడుతున్నామా? లేదు. యెహోవా యుద్ధనే రక్షణ కలదు,
యెహోవా యొద్దకే నేను. మన బలము పోయిద్ది, మన అందము పోయిద్ది, మన ఉద్యోగం పోయిద్ది, మన స్థాయి పోయిద్ది, మన స్థితి మారుద్ది, మనం దేవుని దగ్గరికి రావాలి. ఆ విషయం చెప్తా ఉన్నాడు. కాబట్టి సెకండ్ సైడ్ నెగిటివ్ ఆస్పెక్ట్, ఆ రెండో నీడను మనం ఆధారం చేసుకొని మనం జీవించకూడదు అనేది 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు చెప్తున్నాడు. అది నాశనము అన్నాడు, వాళ్ళ ప్రాణాలు పోతాయి అన్నాడు, నేను వాళ్ళని చంపేస్తానన్నాడు. ఈ వైపుకి వచ్చేటాక మీరు ధన్యులు, యు ఆర్ బ్లెస్సెడ్, మీరు ధన్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాలు మీరు జీవించబోతున్నారు అన్నాడు. ఎవరు వాళ్ళు ధన్యత పొందేది? ఎవరంటే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉంటాడో వారు ఆశీర్వాదాలు పొందుతారు. అంటే కీర్తనకారుడు ఇశ్రాయేలు చరిత్రలో నుండి అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, యాకోబు దేవుడు వారితో మన పితలతోటి దేవుడు నిబంధన చేశాడు. ఇశ్రాయేలు నిబంధన ప్రజలు కాబట్టి ఆ నిబంధనలో భాగముగా, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదంలో భాగముగా మనము కూడా ఉంటున్నాం. అందుకని యాకోబు దేవుణ్ణి మనం సహాయకునిగా చేసుకోవాలి. అంటే యాకోబు దేవుడు సహాయకుడిగా చేసుకోవటానికి ప్రత్యేకత ఏమిటి అంటే, యాకోబు జీవితం మనం ఆలోచిస్తే జ్యేష్ఠత్వ హక్కు పొందాడు మనకు తెలుసు ఏసవ్ దగ్గర నుండి. అంతేకాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి ఆశీర్వాదాలు దొంగిలించాడు. ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, మోసగాడుగా నిరూపించుకున్నాడు. కానీ తర్వాత కాలంలో మామ దగ్గరికి వెళ్ళాడు, మామ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మోసపోయాడు. లేయానిచ్చి పెళ్లి చేశారు, రాహేల్ని ఇవ్వలేదు. రాహేల్ కోసం 7 సంవత్సరాలు చేశాడు. నేను వెళ్తాను అన్నప్పుడు మందతో ఇల్లు అన్నాడు, ఇంకొక 6 సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది. మామ దగ్గర ఆ రీతిగా మోసపోయాడు. ఆయన మోసం చేశాడు, ఆయన మోసపోయాడు. అయితే మరి ఏంటి ఆ యాకోబు అంటే, ఆ యాకోబు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆదికాండము 27వ అధ్యాయంలో మనందరికీ ఇవన్నీ తెలిసిన భాగాలు. క్షమించండి, 28:14. ఇక్కడ పైన ఒక కల రావటం, నిచ్చిన భూమి మీద నుండి ఆకాశం మీదకు ఉండటం, దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం, అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవటం. అప్పుడేం చెప్తున్నాడంటే, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకు రేణువులు వలె అగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశంలో నీవు నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. 19వ వచనం, అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అంటే దేవుని మందిరం. అంటే యాకోబు జీవితంలో ఆ రీతిగా ఉండినప్పటికి కూడా ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడు వచ్చాడు, దేవుడు ఆయన్ని కలుసుకున్నాడు, ఆయనకు కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనతో నిబంధన చేశాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, భూమి మీద ఉన్నటువంటి సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడును అన్నాడు. దానికి ఆయన బేతేలు అని ఆ స్థలానికి పేరు పెట్టాడు. దేవుని మందిరం ఇది, దేవుడు నన్ను కలుసుకున్నాడు. కాబట్టి దేవుడు యాకోబుని గురించి చెప్పేటప్పుడు తరతర లైన్లో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో
వాడు ధన్యుడు. చాలాసార్లు పాత నిబంధన కాలంలో యాకోబు దేవుడు, తర్వాత ఇశ్రాయేలు దేవుడు, దేవుడు ఆయన పేరుని ఇశ్రాయేలుగా మారుస్తాడు మనకు తెలుసు. ఎందుకంటే పెనుయేలులో దేవుని దూతతోటి పోరాడతాడు, రాత్రంతా పోరాడతాడు, చివరికి పోరాడి గెలిచాడు. నువ్వు దేవునితో పోరాడి గెలిచావయ్యా, మనుషులతో పోరాడి గెలిచావయ్యా, నీ పేరు ఇకన యాకోబు కాదు, నువ్వు ఇకన ఏమాత్రమో మోసగాడేవి కాదు, కానీ ఇశ్రాయేలీయుడవు నువ్వు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచావు నువ్వు. అది ధన్యకరమైన జీవితం. ఎవడు యాకోబు దేవుణ్ణి ఆధారం చేసుకుంటారు, యాకోబు దేవుని మీద ఎవరు మరి ఆశ పెట్టుకొని ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ధన్యకరమైన జీవితంలోకి వెళ్తారు. పాతది గతించిపోయింది ఇక్కడ. దేవుని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన మేళతో మనల్ని నింపుతూ ఉన్నాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి మనం దేవుని సన్నిధానంకి వచ్చాం, ఆ దేవుని మీద మనం ఆశ పెట్టుకుందాం, ఆ దేవుణ్ణి మనం ఆధారం చేసుకుందాం. అవును ప్రభా, నీ సన్నిధానానికి వచ్చాను నాయన, యాకోబు దేవుడవు నాయన, నీవు ఇశ్రాయేలు దేవుడవు నాయన, నీవు వాడిని ఆశీర్వదించావు, వారితో నిబంధన చేసావు, దాన్ని నెరవేర్చుకుంటున్నావు నాయన, నాతో కూడా నిబంధన చేసేవు నాయన, నేను ఆధారం చేసుకుంటున్నాను నాయన, ఆశీర్వాదాల భాగంగా నన్ను కూడా ఉంచేవు నాయన, నన్ను ఆశీర్వదించేవు, నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నావు నాయన, నీకు వందనములు ప్రభు అని మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. 6వ వచనములో ఈ చరిత్రను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, ఆకాశము భూమి సముద్రము సర్వమును సృజించినవాడు ఆయనే, ఆయన మాట తప్పనివాడు. అంటే గట్టిగా నిశ్చేతగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, ఆ దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆశీర్వదిస్తానన్నాడు ఆశీర్వదిస్తాడు, నిన్ను నడిపిస్తానన్నాడు నడిపిస్తాడు, కాపాడతానన్నాడు కాపాడతాడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. కాబట్టి దేవుణ్ణిలో ఉన్న ఆ యథార్థత చూడండి, దేవుణ్ణిలో ఉన్న విశ్వాస్యత చూడండి, దేవుణ్ణిలో ఉన్న నమ్మకత్వం చూడండి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పిపోయేటట్టుగా, ఆయన తప్పిపోయేవాడు కాదు. మనల్ని చెయ్యి వదిలిపెట్టేసి నీ ఇష్టం, నీ చావు నీదే, నీ బ్రతుకు నీదే అని అనేవాడు కాదు. ఇస్ ట్రూ గాడ్, ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు అండి. మనల్ని అట్లా వదిలేసేవాడు కాదు ఆయన. అది చెప్తా ఉన్నాడు, మీరు పైకి భూమి మీద ఉన్నంత వరకు, ఆకాశం క్రింద ఉన్న సూర్యుడు చంద్రుని యొక్క మేలు పొందుతున్నా, వెలుతురు చూస్తున్నా, సూర్యుని యొక్క వేడి మనం చూస్తున్నా, దాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నా, క్రింద సముద్రాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నా, మన ఉనికి ఎక్కడున్నా కానీ ఆకాశం మీద ఉన్న కింద ఉన్న భూమి మీద ఉన్నా లేకపోతే భూమి క్రింద సముద్రంలో ఉన్నా, ఇంకెక్కడికి వెళ్ళగలుగుతాం మనం? ఎక్కడికి వెళ్ళినా కానీ సరే దేవుడు సత్యవంతుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన నమ్మకమైన వాడు. ఆ దేవుని దగ్గరికి మనం వెళ్దాం, ఆకాశాన్ని మించి మనం పోలేము, భూమిని లోతుగా తవ్వి ఎక్కడికి వెళ్ళలేము, ఆ సముద్రాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి మన ఉనికి ఏంటంటే దైవత్వంలో మన ఉనికి కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆకాశము భూమి సముద్రంలో సర్వమును ఆయనవే, ఆయన సొత్తు, ఆయన కలుగు చేశాడు, ఆయన సృష్టికర్త, వాటిని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. అటువంటి దేవుడు నమ్మదగినవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు యొక్క పరిచర్య, వారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు, దేవుని కుమారుడిగా వచ్చినప్పుడు, మనిషి కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు ఏ పరిచర్య చేస్తాడు అంటే, మత్తయి సువార్తలో 4 సువార్తల్లో కూడా ఇది వ్రాయబడి ఉంది. ముఖ్యంగా ఆయన రాకముందే యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో ముందుగానే రాసి పెట్టాడు, యేసుక్రీస్తు వస్తాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కననం, ఎలా అనగా
కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని ముందుగానే యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన వచ్చాడు మనకు తెలుసు. ఏంటి ఆయన పరిచర్య అంటే, ఇక్కడ రాస్తున్నాడు కీర్తనకారుడు, బాధపరచబడవారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేస్తున్నాడు, బంధింపబడిన వారికి విడుదల చేస్తున్నాడు, గురుడి వారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్య, యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు మనిషి కుమారుడిగా, ఆయన పరిచర్య చేశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇవన్నీ రాస్తారు. అయ్యా నువ్వు ఎవరు అయ్యా అంటే, నువ్వు చూస్తున్నావు కదా నేనేం చేస్తున్నాను, అవన్నీ చెప్పు యోహాన్తోటి అని బాప్తిస్తు యోహాను శిష్యులను పంపిస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు సమాధానం, నువ్వేమేం చూస్తున్నావు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, గురుడ్డివారు చూస్తున్నారు, నువ్వు చూస్తున్నావు కదా అవన్నీ చెప్పు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఈ లోకంలో ఉంటూ ఉండగా ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే, సిలువ కార్యం నెరవేర్చడానికి వచ్చాడు, అది క్రయధనము చెల్లించడానికి వచ్చాడు, మనల్ని నీతిమంతులనుగా ఎంచడానికి వచ్చాడు, మనల్ని ఆయన రక్తంలో పవిత్రపరచి కడగటానికి ఆయన వచ్చాడు. ఆయన రక్షకుడు, మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని విమోచించటానికే వచ్చాడు ఆయన. కాబట్టి ప్రభువా, నిత్యముగా మీరు ఈ లోకానికి రాకపోతే నా జీవితం ఎట్లా ఉండేదో, నా సమాధానం ఉండేది కాదు, రక్షణ లేదు, కాపుదల లేదు, ఆధారం లేదు, ఎవరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నేను, నాకు ఇప్పుడు రక్షకుడు ఉన్నాడు, నా కొరకు నన్ను ప్రేమించి చనిపోయిన విమోచనకర్త విమోచకుడు ఉన్నాడు, ప్రాణం పెట్టునంతగా ప్రేమించిన నా ప్రియుడు ఉన్నాడు. చూడండి, భార్య మిమ్మల్ని ప్రేమిస్తే ఎంతవరకు ప్రేమిస్తుంది, ప్రాణం పెట్టునంతగా, అంతకంటే ఎక్కువగా ఏ స్నేహితుడు కూడా ప్రాణం పెట్టేదానికంటే ఎక్కువగా ప్రేమించలేడు. యోహాను సువార్త 15లో మనం చదువుతాం, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎంత ఎక్కువగా ప్రేమించాడంటే, ద అమౌంట్ ఆఫ్ లవ్, ద అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ దట్ గాడ్ హ్యాడ్ టువర్డ్స్ యూ అండ్ మీ, నిన్ను నన్ను ఎంత ఎక్కువగా ప్రేమించాడండి, మన భక్తి కాదు, మన పవిత్రత కాదు, మన నీతి కాదు, దేవుని కృప. నశించిపోవటం ఇష్టం లేదు, నీతిమంతులనుగా చేయటానికి కనికరించటానికి వచ్చాడు. కాట రక్షణ కార్యం దేవుడు మనలో జరిగించాడు. అవును నాయన, నిజముగా నేను నెమ్మదిగా సమాధానంగా బ్రతుకుతున్నాను అంటే అది కేవలం మీ సిలువ కార్యం, అది కేవలము మీరు మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావటం కోసమే నాయన. దేవాతి దేవుడు, రాజుల రాజు, భూరాజులకు అధిపతి, ఆయన మనిషి కుమారుడుగా సశరీరుడుగా మన మధ్య నివసించటానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణాన్ని అర్పించాడు. అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో భాగంగా మనం కూడా ఉంటున్నాం. అవును నాయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ధన్యకరమైన జీవితం మనలో ఏ రీతిగా సార్థకం అయ్యిందో, ఆయన రాకపోతే, మన విశ్వాసం లేకపోతే, క్షమాపణ లేకపోతే ఏంటి మన పరిస్థితి ఆలోచించుకోలేము. వాటన్నిటి నుండి కూడా తీసి మనల్ని రక్షించుకొని మనల్ని ఆశీర్వదించిన దేవుడు. అట్లాగే 146 చివరి వచనం, 10వ వచనం, కీర్తనకారుడు తలపోసుకుంటా ఉన్నాడు, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి, ఆయన నీ రాజు, ఆయన నీ దేవుడు, ఆయన ఏం చేస్తున్నాడంటే నిరంతరము ఏలే దేవుడు అండి, ఎటర్నల్ రూలర్ అంటే ఆదియు అంతమునై ఉన్నవాడు,
ఆల్ఫా ఓమేగా అయి ఉన్నవాడు, యుగములన్నిటిలో తరములన్నిటిలో ఆయన మనల్ని ఏలే దేవుడు అండి. హీఈస్ అవర్ కింగ్, హీఈస్ అవర్ రూలర్, హీఈస్ అవర్ అడ్మినిస్ట్రేటర్. ఎంత గొప్ప దేవుడు అండి. హీఈస్ అవర్ ఆఫీసర్. అవును నాయన, నీ యొద్దకు వస్తున్నా. ఆయన ఎటువంటి వాడంటే ఏదో ఒక 5 సంవత్సరాలు ఉండి పదవి పోయేది కాదు, ఏదో ఒక 20 సంవత్సరాలు రాజుగా ఉండి పదవి పోయే కాదు. న్యాయాధిపతుల కాలంలో అంతే, రాజుల కాలంలో అంతే. కానీ ఈ రాజు ఎవరంటే నిరంతరము పరిపాలించే రాజు. ఓ తరాలకు ముందు, తరాల తర్వాత, సర్వ యుగములకు కూడా ఆయన నిత్యుడగు తండ్రి. రాజ్యభారము ఆయన భుజల మీద ఉండబోతుంది. Yeshaya 9:6 మనం చదువుకుంటూ ఉంటాం. ఆయన నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. ఆయన మనల్ని ఏలుతా ఉన్నాడు, నిరంతరము మనల్ని ఏలే దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి ఉదయకాల సమయంలో ఈ కీర్తన ద్వారా దేవుడు కీర్తన కావడం మనల్ని అడుగుతూ ఉన్నాడు. మనతో కలిసి ఆరాధించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, యెహోవాను స్తుతించండి. ఎందుకు? నా నీకు ప్రాణం ఇచ్చాడు కదంటాయా, నీ అంతరంగంలో ఉన్న సమస్తంతో నువ్వు దేవుని పరిశుద్ధనామాన్ని ఆరాధించు, సన్నతించు అంటున్నాడు. దాన్ని నమ్ముకోబాక. రాజులు వద్దు, అధికారం వద్దు, ఐశ్వర్యము బలము వద్దు, అవి నశించిపోయాయి. అవి టెంపరీ, అవి ఇప్పుడున్నాయి లోకంలో నిజమే, అవి శాశ్వతం ఉండేది కాదు. అశాశ్వతము, టెంపరీ. కానీ దేవుని దగ్గరికి రా. యాకోబు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. యాకోబు దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు పొందడానికి మనల్ని పిలుస్తున్నాడు. దేవునితో, దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు, అగ్రిమెంట్ బిట్వీన్ మీ అండ్ గాడ్. దేవుడు నాతో అగ్రిమెంట్ చేశాడు. ఏంటంటే, నేను నీకు రక్షకుడిగా వస్తాను. ఆయన మన రక్షకుడు. అవును ఆయన మనకు విమోచకుడు, పవిత్రపరిచినాడు, నీతిమంతులనుగా ఎంచాడు, పరిశుద్ధమైన దేవుని సహవాసాన్ని పిలిచాడండి. హూఇస్ అవర్ ఫ్రెండ్? దేవుడు ఆయన యెహోవా. ఆయన మనకు ఫ్రెండ్. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో స్నేహం చేయాలి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడండి. అటువంటి మనిషి కుమారుడుగా వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన నిరంతరము ఏలే దేవుడు. ఈస్ ఇటర్నల్ కింగ్, నిరంతరము రాజు ఆయన, నిత్యుడగు రాజు ఆయన, యుగాలు తరాలు కూడా ఉండే దేవుడు. అటువంటి దేవుని పాదాలు చెంతచేరి మనం ఆయన్ను ఆరాధించే వారంగా ఉందాము.